అన్నింటినీ ఆశ్చర్యపోయారు. అసలు లాయర్లు కూడా అక్కర్లేదు, ధైర్యంగా చెప్పగలిగారు. అందులో కొంతమంది ఆఫీసర్లు మిమ్మల్ని మేము ఇంటరాక్ట్ చేస్తున్నాం, మీరు మమ్మల్ని ఇంటరాక్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు తిరిగి. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది? మనం తప్పు చేయలేదు, వాస్తవాలన్నీ మన దగ్గర ఉన్నాయి, నిజాలన్నీ ఉన్నాయి కాబట్టి ధైర్యంగా ప్రతి క్వశ్చన్కి సమాధానం చెప్పారు. వాళ్ళు కూడా నీళ్లు నమిలారు, అక్కడికక్కడ పేజీలు తిరిగేశారు తప్ప ఏది ఒక్క ఆధారం కూడా చూపించలేదు. ఐదు రోజులుగా తిరిగి రోజులు అడుగుతారు. అందులో అంతర్యం ఏమిటి? కేసును డిలే చేయాలని, బెయిల్ రాకుండా చేయాలని, ఇంకా నాలుగు రోజులు చంద్రబాబు నాయుడు గారికి జైల్లో పెట్టి సునకానందం పొందాలని అడుగుతున్నారు తప్ప అది న్యాయస్థానంలో ఉంది. రేపు వస్తుంది, దాని మీద నేను ఎక్కువగా రెడీగా ఉండమని చెప్తున్నాను. ఓకే, రెడీగా ఉండమంటున్నాను. సంక్రాంతికి కాకపోయినా సరే రేపు ఎప్పుడు ఎన్నికకు వచ్చినా సరే సిద్ధంగా ఉన్నాం. అది రేపు వచ్చినా, ఎల్లుండి వచ్చినా, సంక్రాంతికి వచ్చినా, మార్చిలో వచ్చినా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు వ్యవహారం అంతటి జరగడానికి కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ప్రజలు తిరగబడి కొట్టే పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రంలో, దేశంలో ఏ సర్వేలు చూసినా సరే, ఏ సర్వే మీరు చూడండి, తెలుగుదేశం పార్టీ వన్ సైడ్గా గెలవబోతుంది. ఏ ఒక్కరిని మీరు అడిగినా సరే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్పి సర్వేల్లో వస్తుంది, 5 కోట్ల మంది ప్రజల నోటు కూడా వస్తుంది. కాబట్టి ఈ టైం అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తూ, ఎక్స్వైజెడ్ని అరెస్ట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఉండదని భ్రమల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ప్రతి నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు, ప్రతి కార్యకర్త ఒక చంద్రబాబు నాయుడు. ఈరోజు మీరు చూస్తున్నారే, 16 రోజులైంది కదా, ఎక్కడైనా తగ్గిందా? ఇంకా ఈ పోలీసులు ఎక్కడికక్కడ అంచకు వేయకపోతే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉండేదో మనమే ఊహించినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఎక్కడికక్కడ ఉక్కుపాదంతో అణచివేసినా సరే స్వచ్ఛందంగా వస్తున్నారు, మహిళలు కూడా వస్తున్నారు. మా నాయకుడిని, మా రాష్ట్రాన్ని ఇంత బాగు చేసినటువంటి వ్యక్తి, మా కుటుంబాలను బాగు చేసిన వ్యక్తిని ఈ రకంగా అరెస్ట్ చేయడం దారుణమని అందరూ స్వచ్ఛందంగా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తారు. రోజు అంటున్నారు అరెస్టులకు భయపడే వాళ్ళం కాదు, జైలుకి వెళ్ళి వచ్చాం, కేసులకు భయపడే వాళ్ళం కాదు, మేమేమీ తప్పు చేయలేదు, తప్పు చేయవలసిన అవసరం కూడా మాకు లేదు. అవివేకులు మాట్లాడతారు. తండ్రిని ఒక పార్టీ అధ్యక్షుడిని ఈ రకంగా జరిగితే ఈరోజు మొత్తం లీగల్ ఎఫ్ఐఆర్స్ అన్నీ ఢిల్లీలో సుప్రీంకోర్టుకి చేరాయి, మీకు కూడా తెలుసు. హైకోర్టులో మొన్నే రిజెక్ట్ చేశారు, ఈరోజు సుప్రీంకోర్టులో వెళ్ళాం కాబట్టి అక్కడ లీగల్గా అడ్వకేట్స్ అందరితో మాట్లాడుతున్నారు. అందులో ఢిల్లీలో నేషనల్ మీడియాకి ఏమీ తెలియని పరిస్థితి, మొన్నటి వరకు ఏదో జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లని భావించినటువంటి పరిస్థితిలో మా యువనాయకుడు లోకేష్ బాబు ఢిల్లీ వెళ్ళి ఎంటైర్ నేషనల్ మీడియాతో మాట్లాడి వాస్తవాలు చెప్తే వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు. నేషనల్ మీడియాని ఎడ్యుకేట్ చేయడానికి, న్యాయపరంగా న్యాయ కోవిధులతో ఎప్పటికప్పుడు చర్చించడానికి, దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చెప్పడానికే ఢిల్లీలో ఉన్నాం తప్ప మేము కేసులకు భయపడు, అరెస్టులకు భయపడు కాదు. ఉదయమే అనౌన్స్ చేశాం, రేపు వచ్చే వారంలో పర్మిషన్లు మీరు ఇస్తారు, తప్పనిసరిగా పాదయాత్ర చేయడానికి సిద్ధపడ్డాం. ఓకే.